నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రవంతి వంటలు ఈరోజు నేను రవ్వ మరియు సేమియాతో కొంచెం డిఫరెంట్ రెసిపీ నేర్పించబోతున్నానండి దీనికోసం ముందుగా ఒక టూ బౌల్స్ తీసుకొని ఒక బౌల్లో ఒక కప్పు వరకు సేమియాను వేయాలండి అలాగే ఇంకొక కప్పు రవ్వని తీసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి ఒకసారి ఇప్పుడు ఈ సేమియాని రవ్వని మనం నానబెట్టాలి సేమియా కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి నేను ఇందులో వేడి నీళ్ళని అది మునిగే వరకు వేడి నీళ్ళని వేసి నానబెడతానండి ఇలా మంచిగా నీళ్ళు వేసి కలుపుకొని నానబెట్టేసేయాలి అలాగే ఈ రవ్వని మనము కొంచెం పెరుగు వేసి నానబెట్టాలండి రవ్వ వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది మీరు వాటర్ అయినా వేసుకోవచ్చు జస్ట్ అది ఉబ్బడానికి మనము దానికి కొంచెం తడిసే వరకు వాటర్ అయినా లేకపోతే పెరుగైనా లేకపోతే వాటర్ కొంచెం పెరుగు కొంచెం వేసైనా మంచిగా కలుపుకొని నానబెట్టేసేయాలండి ఇప్పుడు ఇలా రెండు రెడీ అయ్యాక వీటిని మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా నానబెట్టుకోవాలి ఇప్పుడు మంచిగా నానాయండి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇలా వాటర్ అంతా పీల్చేసి ఉబ్బాయి ఇప్పుడు వీటిని ఈ రెండింటిని ఒక బౌల్లో వేసుకుందాము ఇలా సేమియా రవ్వ కాంబినేషన్ చాలా బాగుంటుందండి చాలా రెసిపీస్ చేయొచ్చి ఈ రెండింటితో ఇప్పుడు రెండింటిని ఈ బౌల్లో వేసుకున్న తర్వాత వీటిని మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలండి చాలా మంచి స్నాక్ ఐటమ్ అండి ఇది మీరు తప్పకుండా ట్రై చేయండి ఇలా రెండు మిక్స్ అయ్యేలాగా కలుపుకొని మనము కొంచెం ఇంకొంచెం పెరుగు యాడ్ చేసి కలుపుకున్న కలుపుకోవాలండి పెరుగు వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులో మిగిలిన ఇంగ్రీడియంట్స్ వేసుకుందామండి ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఒక రెండు పచ్చిమిర్చి ముక్కలు అలాగే సన్నగా కోసి పెట్టుకున్న టమాటా ముక్కలు కొంచెం కొత్తిమీర అలాగే ఇందులో కొంచెం ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర అలాగే ఒక టీ స్పూన్ వరకు పసుపు వేసి వీటిని మంచిగా మిక్స్ చేసుకోవాలండి మనకు జీర్ణశక్తి అనేది డైజెషన్కి మంచిగా పనికి వస్తుంది అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి కలుపుకోవాలి మీరు ఇంకేదైనా క్యారెట్ కానీ క్యాప్సికమ్ కానీ ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ అయినా యూజ్ చేయవచ్చు ఇందులో కన్సిస్టెన్సీ కోసం కొంచెం పెరుగైన వాటర్ అయినా యాడ్ చేసుకుంటూ కలుపుకొని మంచి కన్సిస్టెన్సీ మనం వీటితో పొంగనాలు వేస్తామండి పొంగనాలు వేసే కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఇలా మంచిగా మిక్స్ చేసుకొని బ్యాటర్ని రెడీగా పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పొంగనాల ప్యాన్ పెట్టేసి దీన్ని ఆయిల్తో బ్రష్ చేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో మనము స్పూన్తో పొంగనాలు వేసేసేయాలండి ఇందాక మిక్స్చర్ని చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ మిక్చర్ని వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక టూ టు త్రీ మినిట్స్ ఇటువైపు అలాగే తర్వాత టర్న్ చేసి టూ టు త్రీ మినిట్స్ ఇంకొక వైపు కాల్చుకుంటే సరిపోతుందండి సారీ అండి నేను అది క్యాప్చర్ చేయడం మిస్ అయింది అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా రెడీ అయిపోయే సేమియా రవ్వ పొంగనాలు రెడీ అయిపోయాయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మీ గనక ఈ రెసిపీ నచ్చుంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రవంతి వంటలు